తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అలానే మరోవైపు ఎన్నికల అధికారులు ఈసారి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అలానే దాంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా నగదు, బంగారం, మద్యం వంటివి తరలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. Good.